వెంకటపూర్ మండలంలోని 40 మంది ప్రైవేట్ ఉపాధ్యాయులకు హైదరాబాద్కు చెందిన వెంకటప్పారావు మరియు డాక్టర్ అద్దంకి శరత్ సహకారంతో నిత్యావసర సరుకులను ములుగు ఎమ్మెల్యే సీతక్క పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో గత 6 నెలలుగా ప్రైవేట్ పాఠశాలలు మూతబడడంతో ఉపాధ్యాయులు అర్ధాకలితో అలమటిస్తున్న పరిస్థితి నెలకొందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎలాంటి షరతులు లేకుండా బ్యాంకు రుణాలు మంజూరు చేసి వారిని వారి కుటుంబాలను ఆదుకోవాలని సీతక్క ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దాదాపుగా జూలై 3వ తారీఖు వరకు మేము అది పూర్తి చేయడం జరిగింది. 100 రోజులు 100వ రోజు కూడా బ్లడ్ డొనేషన్ చేసినాం. మా యొక్క రక్తాన్ని కూడా మేము మా కార్యకర్తలు మా అభిమానులతోటి రక్తం కూడా ఇచ్చి వాళ్ళ రక్తం యొక్క తీవ్రమైనటువంటి కొరతతో ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఆ కొరతను కూడా తీర్చాలని చేయడం జరిగింది. తర్వాత ప్రైవేట్ స్కూల్ టీచర్ల యొక్క పరిస్థితి దాదాపుగా 5 నెలల నుంచి ఉద్యోగాలు అంటే జీతాలు లేక పనులు లేక గతంలో కూడా చేసినటువంటి ఒక నెలన్నర జీతాలు కూడా యాజమాన్యం ఇవ్వక ఇబ్బంది పడుతున్నారు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని గత నెలలోనే ఏటూ నగరంలో ఉన్నటువంటి 60 మంది ప్రైవేట్ టీచర్స్కు, అదేవిధంగా నిన్న కూడా ములుగులో ప్రైవేట్ టీచర్స్కు, ఈరోజు వెంకటాపురంలో మరి మా మండల పార్టీ అధ్యక్షుడు సూర్యనారాయణ గారి అధ్యక్షతన, జిల్లా అధ్యక్షుడు కుమారన్న గారి నాయకత్వంలో ఎంపీటీసీ గారు, అదేవిధంగా సిద్ధం రాజన్న గారు, మా వర్కింగ్ ప్రెసిడెంట్ బండి శ్రీనివాస్ గారు, మా సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, వార్డు మెంబర్లు అందరు కూడా మరి పత్రికా సోదరులకు మీ అందరికీ తెలియజేసిన నమస్కారాలు. ముఖ్యంగా మేము ఇచ్చేది ఏదో మీకు నెలకో 2 నెలలకో సరిపోవడానికి అన్నది కాదు, కానీ ఈరోజు ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల యొక్క సమస్యను ఎక్స్పోజ్ చేయాలి, పట్టించుకోవాలి ప్రభుత్వం అనే విధంగా మేము ఒక ప్రచారంగా అంటే ఈ సమస్యను బయటకు తీయాలని నిన్న మేము గవర్నమెంట్కి అందరికీ మా యొక్క ట్విట్టర్ ద్వారా మా యొక్క ఫేస్బుక్ ద్వారా సీఎం గారి ఆఫీస్కు, సీఎంకు, కేటీఆర్ గారికి, కవితకు, విద్యాశాఖ మినిస్టర్కు, సత్యవతి రాథోడ్కు, దయాకర్ ఇట్లా అందరు మినిస్టర్లకు కూడా మీ యొక్క సమస్యను నిన్న మేము పెట్టడం జరిగింది. ఈరోజు మళ్ళీ ఒకసారి కూడా గవర్నమెంట్ దృష్టికి, తర్వాత నిన్న కలెక్టర్ గారితో కూడా మాట్లాడినాం. ఇప్పుడు వాళ్ళు చేసినటువంటి జీతాల డబ్బులు చాలా వరకు ఇవ్వలేదు, గడప 1.5 మంత్స్ ఇరాలేదు. తర్వాత కనీసం వాళ్ళకి ఏదైనా లోన్స్ అని ఇప్పిస్తే ఏదైనా చిన్న చిన్న పనులన్నా చేసుకుంటారు, లేదా ఒక షాపో లేకుంటే ఒక మెకానిక్ షెడ్డో ఏదో ఒకటన్నా పెట్టుకొని కనీసం ఉపాధి గడుపుతారు అని చెప్పడంతో కొద్దిగా బ్యాంకు మేనేజర్లు 2 ముగ్గురికి కరోనా వచ్చింది కాబట్టి ఇది అయిపోగానే నేను మాట్లాడతాను కూడా వారు కూడా మాకు హామీ ఇవ్వడం జరిగింది. తప్పకుండా మేము ఈ సందర్భంగా గవర్నమెంట్ ప్రత్యేకంగా ప్రైవేట్ స్కూల్ టీచర్లకు కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఉంది. ఒకప్పుడు లాయర్లకు కనుక ఎట్లయితే ఒక 25 కోట్ల రూపాయలు ప్రకటించారు, అదే రకంగా ప్రైవేట్ స్కూళ్ళ నుంచి కూడా పనిచేస్తూ ఇప్పుడు 5 నెలలుగా ఎలాంటి వేతనాలు పొందక ఇబ్బంది పడుతున్నటువంటి వారి ప్రైవేట్ స్కూళ్ళ టీచర్ల యొక్క సమస్యను దృష్టిలో పెట్టుకొని మరి భవిష్యత్తులో అర్ధాకలితో ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంది కాబట్టి వెంటనే ప్రైవేట్ స్కూల్ టీచర్లందరినీ కూడా ప్రభుత్వం ఆదుకోవాలని, అదేవిధంగా యాజమాన్యం కూడా మిగతా ఎన్ని రోజులైతే వర్కింగ్ డేస్ చేసిరో ఆ మిగతా సాలరీస్ కూడా ఇచ్చే విధంగా ప్రభుత్వం చొరవ చూపించాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీరే ఇవాళ అంటే ఆ 5 నెలలుగా జీతాలకు ఇబ్బంది పడుతున్నారు, చాలామంది హైదరాబాద్ లాంటి పట్టణాలలో జాబుల కోసం పోయి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు లేదా ఇంకితరత్ర మన సాఫ్ట్వేర్ కంపెనీలు అవన్నీ మూతబడడంతో అందరు వచ్చి ఊర్లలో ఉన్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఎలక్షన్ల ముందు 3000 రూపాయలు ఇస్తాను లేదు నిరుద్యోగ యువకులు, దయచేసి ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తాను, ఇలాంటి కష్టకాలంలో ఆ 3000 రూపాయలు కంపల్సరీ నిరుద్యోగ యువతకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సేమ్ టైంలో ఈ ప్రైవేట్ టీచర్లకు కూడా ప్రత్యేకంగా లోన్తో పాటు ప్రభుత్వము తప్పకుండా ఒక ప్రత్యేక ప్యాకేజ్ లాగా ప్రకటించి ఆదుకోవాలని డిమాండ్ చేస్తాను. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం, ఎన్నికలలో ఇచ్చిన హామీ ప్రకారము నిరుద్యోగ యువతకు నెలకు 3000 అన్నారు. ఇలాంటి కష్టకాలంలో ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువకులను ఆదుకోవాలని ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. వాస్తవానికి మా శక్తి కూడా అంత సరిపోదు, కానీ ఈరోజు చాలామంది దాతలు ముందుకొచ్చి సీతక్క ద్వారా లేదా అక్క ఇట్లా ములు ఎమ్మెల్యే చేస్తూ ఉన్నారు, ఆమె ద్వారా అయితే మనం అనుకున్న సెక్షన్స్ కూడా ఈ మేము అందించే సరుకులు కూడా వెళ్తాయని చెప్పి మాకు ఇక్కడ వెంకటప్పారావు గారని హైదరాబాద్ నుంచి మరి ఇవాళ ఇచ్చారు. అదేవిధంగా నిన్న కూడా అద్దంకి శరత్ గారని అమెరికాలో ఉంటాడు ఆయన, మన ఊరు కాదు, మన ప్రాంతం కాదు, మన ఏరియాల పుట్టినూరు కూడా కాదు, కానీ మేము చేస్తున్న కార్యక్రమాలు చూసి కొంత సహకారం చేస్తూ ఉన్నారు. నేను కూడా మా పరిస్థితి కూడా మీకు తెలుసు, మా ఉన్న దాంట్లో ఏదో తిరుగుతూ ఉంటాం చేస్తూ ఉన్నాం పరిస్థితి.
కానీ దాతల యొక్క సహకారం చాలా గొప్పది. ఆ దాతల యొక్క సహకారంతో మీకు అందిస్తా ఉన్నాం. అదేవిధంగా మిగతా వాళ్ళందరూ కూడా ప్రైవేట్ టీచర్ల సమస్యకు సపోర్టుగా అన్ని రాజకీయ పార్టీలు మరి ముందుకు రావాలని వారిని అందరినీ కోరుకుంటూ, ముఖ్యంగా ప్రైవేట్ టీచర్లను ఆదుకోవాలి, ప్రైవేట్ టీచర్లకు ఒక ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వాలి, లోన్లు ఇవ్వాలి. అదేవిధంగా పర్మనెంట్ టీచర్లకు కనుక ఎట్లయితే ఒక జాబ్ లాగా ఉందో, ప్రతి స్కూల్ యాజమాన్యం నుంచి కానీ కాలేజ్ యాజమాన్యం నుంచి కానీ ఒక సెక్యూరిటీ లైఫ్ కూడా ఈ ప్రైవేట్ టీచర్స్కి ఉండే విధంగా ప్రభుత్వం గైడ్లైన్స్ ఇవ్వాలని ఈ సందర్భంగా మేము కోరుతాం. ఓన్లీ టీచర్సే కానీ ఏదో